సో ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్ అండి. మీ మీ క్వశ్చన్స్ ఇప్పుడు అడగచ్చు, మీ పేరు చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుని. హలో హలో ఫోటోగ్రాఫర్స్, ఏమన్నా చెప్పు. నేను ఏమన్నా నేను అరే నేను ఏమన్నా కమల్ గారు సార్, నమస్తే సార్. నమస్కారం. మిమ్మల్ని స్టేజ్ మీద చూడడమే మాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. యాజ్ ఎ హీరో ఆఫ్ విత్ డికేడ్ ఎక్స్పీరియన్స్, డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ సేమ్ టైమ్ యు ఆర్ ఎ పొలిటీషియన్ ఆల్సో. సో 96 నుంచి 2024 దాకా అసలు సొసైటీ కరప్షన్ పరంగా కావచ్చు, అవేర్నెస్ పరంగా కావచ్చు, ఏమైనా చేంజ్ అయిందని మీకు అనిపిస్తుందా? అలా చేంజ్ అయి ఉంటే ఈ భారతీయుడు టూ తీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అది మీరే జవాబు కూడా చెప్పేశారు. అంటే చేంజ్ అయ్యి ఉంటే ఈ పిక్చర్ తీసే అవసరం లేదు. ద థింగ్ ఈజ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ వీ లవ్ టు సే, బికాస్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ నెసెసిటీ నౌ. అండ్ విత్ టెక్నాలజీ, ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ మోర్ వీఆర్ లెర్నింగ్ లెస్ అబౌట్ బీయింగ్ ఆనెస్ట్. ఆనెస్టీ మే నాట్ బీ ద బెస్ట్ పాలసీ హ్యాస్ బీన్ టాట్ టు అస్, బట్ ఇట్స్ అ లగ్జరీ వెరీ ఫ్యూ కెన్ అఫోర్డ్. అండ్ యూ మస్ట్ బీ స్ట్రాంగ్ ఎనఫ్, రిచ్ ఎథికలీ టు అఫోర్డ్ ఇట్. డబ్బుతో అది రాదండి. ఇఫ్ యూఆర్ ఎథికలీ స్ట్రాంగ్ అండ్ రిచ్ ఎథికలీ, యూ కెన్ అఫోర్డ్. దట్ ఈస్ వాట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ దిస్ ఫిలిం. బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ, ఈజీగా మీరు చేశారు తప్పు, రాజకీయం చేసిన తప్పు అని చెప్పచ్చు. బట్ హూ ఇస్ రాజకీయం? వాట్ ఇస్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్? అన్నీ మనం చేసిందే కదా. ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ యాక్సిడెంట్ దట్ ఇస్ బిఫాలన్ అస్. వీఆర్ రెస్పాన్సిబుల్. ఇఫ్ దెర్ ఇస్ కరప్షన్, వీ హ్యావ్ అలౌడ్ ఇట్ సమ్వేర్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఆన్ అ రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీ హ్యావ్ డన్ ఆల్ వీ క్యాన్ డూ టు ఎరాడికేట్ ఇట్. నౌ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆల్ అరౌండ్ అండ్ ఆల్సో పుట్ అవర్ సెల్ఫ్ టు ఇంట్రాస్పెక్షన్, సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ టు ఇంట్రాస్పెక్షన్. అది ఈ పిక్చర్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ నెససరీ. అండ్ ఐ థ్యాంక్ ది కరప్ట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫర్ మేకింగ్ భారతీయుడు టు రెలవెంట్ ఈవెన్ టుడే. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, సో భారతీయుడు వన్లో చూస్తే కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్, వాళ్ళని భారతీయుడు పనిష్ చేయడం. సో ఇప్పుడు మళ్ళీ కరప్షనే ఉంది అనుకుంటే అదే ప్యాటర్న్ కాకుండా ఇంక మీరేం చెప్పదలుచుకున్నారు? అదే ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. స్టోరీ రాసేటప్పుడు ఏదైతే చూపించాలో ఆ పిక్చర్లో చూపించాము, దీంట్లో ఏం చూపించాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఫీలింగ్ మాత్రం ఉంది, ఈ ఫీలింగ్ మాత్రం ఉంది. ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తే భారతీయుడు రావాలి, భారతీయుడు రావాలి అని. సో కానీ స్టోరీ రాలేదు. ఆ స్టోరీ కోసం వెయిట్ చేశాను. ఎందుకు అంత టైం పట్టిందంటే, ఏదేది చేయకూడదు, ఏదేది ముందే చూపించాము అని ఆలోచించి ఒక ఆ ఫీలింగ్కి ఒక స్టోరీ ఫామ్ అయ్యడానికి కొంచెం టైం అయింది. అదే కొంచెం చెప్పేది వస్తుంది, కానీ ఈసారి ఎంత డిఫరెంట్గా చేయవచ్చు, ఇంకా ఏమేమి చెప్పవచ్చు, వేరే ఒక యాంగిల్లో ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము. మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సార్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్, గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా?
అది గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు పోర్షన్ అయిపోయింది, ఇంకా ఒక 10-15 డేస్ బ్యాలెన్స్ షూటింగ్ ఉంది. ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సారీ, ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ దిల్రాజ్ కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి, అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం. దిస్ ఈజ్ నాట్ అకేషన్, కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి, మీడియాకి. ఇది నేను మాత్రం కాదండి, పిక్చరు అందరూ ప్రొడ్యూసరు యాక్టరు టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు. అది అన్నీ పని జరుగుతూ ఉంది. మీకు తప్పకుండా అది ఇంకొక 15 డేస్ షూటింగ్ అయ్యే తర్వాత, ఎడిటింగ్ లాక్ అయ్యే తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. కమలాసన్ గారు, భారతీయుడు 2 చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది. 2కి మీరు చాలా అప్డేట్ అయిపోయారు, అంటే పొలిటికల్గా, సినిమాటిక్గా, కామన్ మ్యాన్గా. అంటే అప్పటికి ఇప్పటికి కరప్షన్ పెరిగిందా, ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా? పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్. అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇన్క్రీజ్, బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చేయలేదు, ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్. మనం అంటే మనందరినీ, మీడియా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మీ ఆల్సో. ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా, యువర్ ఇన్ ద జర్నలిస్టిక్ మీడియా. వీ హ్యావ్ డన్ ఓన్లీ ఎ లిటిల్, వీ హ్యావ్ నాట్ పుట్ దట్ బోల్డ్ స్టెప్ ఫార్వర్డ్. అండ్ నౌ ఇస్ ద టైమ్ టు పుట్ దట్ బోల్డ్ స్టెప్ ఫార్వర్డ్. అండ్ యూ కెన్ టేక్ ఎనీ సైడ్, కెన్ గో లీన్ టు ద లెఫ్ట్, లీన్ టు ద రైట్, బట్ నాట్ టు ఎనీ ఎక్స్ట్రీమ్. కీప్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు డూ దట్. దట్ రెవల్యూషన్ బిగిన్స్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ ఆల్ స్టేజెస్ ఇన్ అండ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ది సొసైటీ. వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ రెవల్యూషన్, యూ ఆల్సో స్టార్ట్, లెట్స్ జాయిన్ హ్యాండ్స్. ఓకే, వన్ మోర్ అండి. కల్కిలో మీ పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనే సరికి ఇమేజ్ పెరిగిపోయింది, మూవీ ఇమేజ్ పెరిగిపోయింది. సేమ్ భారతీయ 2లో కూడా ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైం స్పేస్ తక్కువ, 3లో ఎక్కువ ఉంటుంది అనేది. ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది, కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం? ఈ స్పేస్ అనేది హిట్లర్ గారు కూడా ఆ స్పేస్ కారణం చెప్పే మోస్ట్ ఆఫ్ ద థింగ్, స్పేస్ లేదు మాకు, ఎల్బో రూమ్ లేదు అన్నారు. అది కాదు, ఎవడు ఈ కమలాసన్ అని నేను అడుగుతున్నాను. మార్థింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా. అందులో మనం ఏం చేస్తున్నాం, ఏ పాత్ర, సపోజ్ ఐఎమ్ ఎ డైరెక్టర్, ఐ హ్యావ్ టు డూ ఓన్లీ డైరెక్షన్, థింక్ అబౌట్ ద హోల్ ఫిలిం. సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి, ఎందుకండి నాకు ఒక డ్యూట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు. ద లెంగ్త్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. మేము 3లో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3లో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3 గురించి డైరెక్టర్ గారు మాట్లాడడం బెటర్. అది కాదు, అది నిజం కాదు. ఆయన ఫుల్ పిక్చర్, ఆయన వస్తున్నారు, ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది, అది నిజం కాదు. అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది, ఆయన పట్టి సరౌండ్ జరుగుతుంది అన్ని. అది నిజం కాదు. మీరు కల్కి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇందులో అలా కాదు, భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ 1 ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్. కమల్ గారు, శంకర్ గారు, బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు, ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు, ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్. సో ఆ ఒక మనిషిని మనం బయటకు వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్. కమల్ హాసన్ గారి సినిమా ఇది, కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో, ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు, అది అందరికి తెలుసు. సో అది మనం, వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హలో అండి, మీ ముగ్గురికే అండి నట్లు, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ రకుల్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ అగెన్స్ట్గా. వినిపించలేదు, ఇంకొకసారి చెప్పండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు
సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏమైనా మా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు. ఎగ్నిస్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్. అయితే నటులుగా మీకేమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా? సార్, నా పేరు సిద్ధార్థ్ అండి. నేను గతం 20 ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థం కా, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్, వీ విల్ డూ ఇట్. నో సీఎం హెస్ టోల్డ్ అస్ ఓన్లీ ఇఫ్ యూ డూ దిస్ వీ విల్ డూ సంథింగ్ ఎల్స్. సో కమల్ సార్, రకుల్, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. శంకర్ సార్, సార్ మేము వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ ఆల్ యువర్ లెజెండరీ క్యారెక్టర్స్. అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా ఈవెంట్ సినిమాలు అంటున్నారు, కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పటి నుంచో అంటే మీరు తీసినవి అన్నీ. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ అని అండ్ పీపుల్ మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం మీ యాక్షన్స్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరియర్ రెండు సినిమాలు ప్యారలల్గా షూట్ చేశారు, గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ. ఐ బిలీవ్ ఇండియన్ 3 కూడా కొంత పోర్షన్ షూట్ చేశారేమో, ఐ డోంట్ నో. చాలామందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే, డిడ్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ? ఇంపాసిబుల్, ఏమీ తేడా ఉండదు. ఓకే, కరెక్ట్ సార్. అంటే ఒకేసారి రెండు పిక్చర్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమీ ఎఫర్ట్ వేస్తాను నా నేను మాత్రం కాదు, మా యూనిట్ అందరూ ఎక్కువనే వేశారు. ఈ మాటలు రాకూడదు ఒకేసారి రెండు పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదు, ఎక్స్ట్రా ఎఫర్ట్ వేశాం. అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ప్రెప్ ఫినిష్ చేశాను. సీన్ రైటింగ్, షార్ట్ డివిజన్, ప్రాపర్టీస్ లిస్టు, ఆర్టిస్ట్ లిస్టు, కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది. ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి. లొకేషన్స్ కూడా అన్నీ చూసేసాము. ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. అలాగ ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈజీగా పోయింది. గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించి అక్కర్ల, అన్ని క్రియేటివ్ వర్క్స్, ప్రెప్ వర్క్స్ అన్నీ అయిపోయింది. సో అండ్ యు నీ నాట్ వరీ, లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్, బోత్ ద ఫిల్మ్స్ అండ్ ద పార్ట్ 3 ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్. ఈవెన్ ఐ కెన్ టెల్ సంథింగ్ ఎక్స్ట్రా, వీ పుట్ సమ్ ఎఫర్ట్స్ ఆన్ దట్, బిలీవర్స్. థ్యాంక్ యూ. అండ్ అది ఇది ఈ క్వశ్చన్ నా కాదు, కానీ వాట్ డూ యూ థింక్ ఆఫ్ మిస్టర్ కే బాలచందర్? ఇస్ హీ ఎ పర్ఫెక్షనిస్ట్ ఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, రెండు పిక్చర్స్ వేస్తున్నారు డైరెక్టర్. దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్, ఆ సురేష్ గారు, దాసరి నారాయణ గారు, విల్ బి సిట్టింగ్ ఆన్ 5 stories ఇన్ ద సేమ్ హోటల్. You'll have to open the door, go to one story discussion, close, post-lunch, another story, post-tiffin, another story. And he gave hit after hit after hit. That's what mattered. Sir, he's going to give hit after hit after hit. That's what I expect. Sir, if directors like Shankar Garu do multiple films at a time, we are more than happy to watch you. Yes. That is my thing. As a matter of fact, I think I was the very first actor to start one film at a time. Kamala Singer. Sir, ఇంకొక క్వశ్చన్. సార్, మీరు 96లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ. అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు అండ్ వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ద స్క్రీన్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్.
బట్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి, మీడియా ఎక్స్పోజర్ అన్నీ ఎక్కువైపోయి పీపుల్కి, అసలు క్రైమ్స్ కానీ పొలిటికల్ స్కామ్స్ కానీ పీపుల్ ఆర్ వెల్ అవేర్. యాక్చువల్గా మీడియాలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం మనం సినిమాలో చూపించే కంటే కూడా. ఇస్ దట్ ఎనీ కన్సర్న్? అంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకు, సబ్జెక్టులో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల? ఇది అన్నీ మైండ్లో పెట్టుకునే నేను స్టోరీ రాస్తాను. అంటే ఇది ఇంపార్టెంట్ కదా, నాకు థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఈ పిక్చర్లో మోర్ దెన్ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఇట్స్ అ పాన్ ఇండియన్ థాట్ దట్ ఈస్ నెససరీ నౌ డేస్. దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ ఇన్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. మరొకసారి అండి, ప్లీజ్ దయచేసి మేము ఈ క్వశ్చన్స్ ని భారతీయుడు 2 వరకే పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మీ స్క్రిప్ట్లు, మీ విజువల్ సెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో, స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా ఉంటుంది మీ స్క్రిప్ట్స్. మీ స్క్రిప్ట్స్కి వెనకాల సుజాత గారు బ్యాక్ బోన్గా ఉండేవారు. భారతీయుడికి ఆయన ఇచ్చిన సపోర్ట్ మీకు తెలుసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు సుజాత గారు లేని లోటు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే పెద్ద లాసే సుజాత గారు లేదు లేదనేది, కానీ మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్ రైట్. నెక్స్ట్ ఐ హ్యావ్ టు సీ సమ్ గుడ్ రైటర్, సో దట్స్ వాట్ వీ డిడ్. వీ హ్యాడ్ సమ్ గుడ్ రైటర్స్, మిస్టర్ జయమోహన్ అండ్ మిస్టర్ కపిలన్ వైరముత్తు అండ్ మన లక్ష్మీ సరవణ కుమార్. సో వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ దే డిడ్ అవర్ బెస్ట్. నీ నాట్ టు వరీ అబౌట్ దాట్. కమల్ గారు, కమలాసన్ గారు, కమల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పుడు ఆటికి 10 సార్లు రావాలి ఆస్కార్. కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది, ఆస్కార్ కమిటీ కూడా, ఆస్కార్ కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్కి వెళ్ళింది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకు నా అభిప్రాయం ఏమైనా చేంజ్ అయిందా? అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను. అది చెప్పి ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది ఇప్పుడు. ఐ వాంట్ టు గివ్ వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ టెల్ యూ ద రీజన్. ఒకరితో చెప్పటం కాదు, వీఆర్ ద లార్జెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే వీ విల్ బికమ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఇప్పుడు అలా చేస్తున్నావా అంటే లేదు, బట్ వీ క్యాన్. సో దెన్ వీ విల్ ఆస్కార్ విల్ కమ్ అండ్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ అస్. ఇన్స్టెడ్ ఆఫ్ కమెంటింగ్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఆస్కార్స్, వీ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ టెల్ దెమ్ వాట్ కుడ్ బి రైట్ విత్ ఆస్కార్స్. థ్యాంక్ యూ. కమలాసన్ గారు, సార్ ఇక్కడ సార్, అంటే త్రూఅవుట్ కెరియర్స్ అన్నీ ఛాలెంజింగ్గా ఉండే పాత్రల వైపే మీ జర్నీ సాగుతుంది. ఆఫ్టర్ 2.5 డికేడ్స్ తర్వాత సేనాపతి పాత్ర మీకు మళ్ళీ పోషించే అవకాశం వచ్చినప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది సార్? సార్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఆడియన్స్, ఆర్ దే రెడీ అనేది ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ వెన్ హి టోల్డ్ మీ ద స్టోరీ. దట్ ఛాలెంజ్ పార్ట్ వాజ్ నాట్ సో ఫ్రైటనింగ్. అనదర్ థింగ్, ఈ వరల్డ్ రికార్డు గురించి మాట్లాడుతున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ లైక్ సెసిల్ బి డెమిల్ హ్యావ్ హ్యాడ్ ఆపర్చునిటీ టు డూ ద సేమ్ ఫిలిం వన్స్ అగైన్ 20 ఇయర్స్ లేటర్, 25 ఇయర్స్ లేటర్. లైక్ 10 కమాండ్మెంట్స్ ఇస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆల్సో ఇన్ కలర్. దట్ వే ఈవెన్ దేర్ దట్ ఫినామినన్ ఆఫ్ సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ యాక్టర్ డిడ్ టేక్ ప్లేస్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫినామినల్ అటెంప్ట్ అట్ మేకింగ్ అ ఫిలిం విచ్ ఇస్ ఆల్రెడీ 28 ఇయర్ ఓల్డ్. అండ్ వాట్ గేవ్ అస్ ది కాన్ఫిడెన్స్ ఆర్ ది ఆడియన్స్. ప్రేక్షకులకి కృతజ్ఞతలు టు గివ్ అస్ ద కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు వచ్చిన ఈ ఇట్ విల్ బి అ హిట్ ఫిలిం అనే నమ్మకం మాకు ఇచ్చింది ఆడియన్స్. శంకర్ సార్, యాక్చువల్గా మీరు సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు, మనలోనే గాంధీ అండ్ చంద్రబోస్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఈ గాంధీ అండ్ బోస్ మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా నడుస్తుంది. అంటే మనం నేషనల్లో చూసుకుంటే కొంతమంది గాంధీజీ థాట్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రీసెంట్ టైమ్స్లో సుభాష్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డైలాగ్ మీరు ఏదో వేగ్గా పెట్టారని మాత్రం మేము అనుకోమండి. ఈ డైలాగ్ పెట్టడానికి అంటే ఈ థాట్ రన్ చేయడానికి రీజన్ ఏంటి? కమల్ సార్, మీరు శంకర్ గారు ఎవరైనా చెప్పినా సంతోషం. అదే పిక్చర్ చూడండి,
దాంట్లో క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఉన్నాం ప్లీజ్. పిక్చర్ జవాబు చెప్తుందండి. కమలాసన్ నేను చెప్తాను, కమలాసన్ చెప్తున్నాను. ఈజ్ అ కామన్ మ్యాన్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఈ టాలెంట్ అవన్నీ ఒక పక్క పెట్టండి. వీ నో దట్ ఇన్ టుడేస్ వరల్డ్ వార్ ఇస్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యాలర్ వీరం అంటున్నాం కదా, దట్ పీక్ పినకల్ ఏంటంటే అహింస. సో ఇఫ్ యూ కెన్ కంబైన్ బోత్, ఇట్ లుక్స్ యుటోపియన్ బట్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఇట్ వై నాట్. దట్ థాట్ ఐ వుడ్ లైక్ టు పుట్ ఫార్వర్డ్ టు టుడేస్ సొసైటీ. ఇఫ్ ఇట్ ఈస్ త్రూ భారతీయుడు టూ ఐఎమ్ హ్యాపీ. ఇఫ్ ఇట్ టేక్స్ అనదర్ 10 ఇయర్స్ ఐ విల్ వెయిట్ బట్ ఐ విల్ కీప్ మై సెల్ఫ్ హెల్తీ ఇన్ మైండ్ అండ్ బాడీ టు బీ ఏబుల్ టు హ్యావ్ దట్ కాన్వర్సేషన్ విత్ యూ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్. కమల్ సార్ ఇక్కడ సార్. యాక్చువల్గా 5 డెకేడ్స్ ఆఫ్ మీ యాక్టింగ్ కెరీర్లో మీరు చూడని చేయని క్యారెక్టర్ లేదు, మీరు అందుకొని అవార్డులు లేవు, రివార్డులు లేవు. బట్ స్టిల్ అంటే ఈ ఒక్క సేనాపతి అనే క్యారెక్టర్కి 3:30కి లేచి మేకప్ అయ్యి 5 అవర్స్ తర్వాత చేయడం, ఇదంతా కూడా అంటే వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇంత స్ట్రగుల్ తీసుకుని ఈ ఏజ్లో కూడా వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ సార్? సార్, పీపుల్ లైక్ యూ హూ ఫస్ట్ ఆస్క్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ లైక్ దిస్, లేటర్ ఆన్ ఫర్గెట్ దెమ్సెల్వ్స్ అండ్ అప్లాడ్. దట్ ఈజ్ వన్. అండ్ మీరు చెప్తుంది వింటే ఇంకా చేయటానికి ఏమీ లేదు, అన్నీ చేసేసారు అనే ఫీలింగ్ వస్తుంది. చేయలేదు, మీరు అందుకోలేని అవార్డు లేదు అంటే దొరకని అవార్డు చాలా ఉన్నాయి. మీరు ఎందుకు ఈ షార్ప్ ఎడిటింగ్ ఎందుకని చేస్తున్నారు సార్? సురేష్ గారు, ఎస్ సార్, శంకర్ సార్, సార్ యాక్చువల్గా ఇండియన్ 3 కూడా వస్తుందని అంటున్నారు కదా, దానికి కారణం కథ, బడ్జెట్. అంటే కథ ఎక్కువైనా కూడా ఎక్స్పెండ్ చేయాలంటే ఇంకొక పార్ట్ కావాలి. ఒక్కోసారి బడ్జెట్ ఎక్స్టెండ్ అయినా కూడా దానికి ఇంకొక తీయడం, సీక్వెల్ తీయడం అనేది ఈ రోజుల్లో ట్రెండ్ కింద మారింది. సో ఇండియన్ 3కి వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ తీసేటప్పుడు 2 పార్ట్స్ ఐడియా లేదండి. ఇది పార్ట్1, భారతీయుడు ముందు వచ్చిందే. అదే 3 అవర్స్ 20 మినిట్స్ పెద్ద స్టోరీ ఇది. అది ఒక స్టేట్లో మాత్రం జరిగింది ఆ పార్ట్. ఇది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కు స్ప్రెడ్ అవుతుంది ఈ స్టోరీ. అంటే ఇంకా పెద్ద స్టోరీ అది. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను దాన్ని ఒక పార్ట్లన్నీ వచ్చేస్తుందని. ఫైనల్గా మనం ఎడిట్ చేసేటప్పుడు ట్రిమ్ చేస్తాము, కొద్దిమంది సీన్స్ రిమూవ్ చేస్తాము. సో అలాగా ఒక పార్ట్కి తీసుకొని వచ్చేస్తామని ఆ ఆలోచనలో ఉన్నాను. ఏమి కంపల్షన్ ఏది లేదు. హానెస్ట్గా నేను ఏది చేయాలో అదే చేశాను. మెయిన్ ఆడియన్స్, ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద ఆడియన్స్. ఐ షుడ్ నాట్ చీట్ దెమ్. ఓకే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసి చూసేటప్పుడు అన్ని సీన్స్ బాగా వచ్చింది. ఇది ఎది తీస్తే కూడా పాడైపోతుంది. సి, మనం హెయిర్ కట్ చేయవచ్చు, మనం నెయిల్ కట్ చేయవచ్చు, కానీ ఫింగర్ కట్ చేయని కుదరదు. ఓకే, సో అది చూస్తే అన్ని సీన్ లైఫ్ ఉంది దాంట్లో. ఇంకా ఒక్క ఫ్రేమ్ తీస్తే కూడా ఆ సోల్ పోతుంది, ఆ ఫీల్ పోతుంది. అప్పుడు చూసేటప్పుడు అన్ని సీన్స్ పని బాగా వర్క్ అవుతుంది. అప్పుడు చూసేటప్పుడు దాంట్లో 2 పార్ట్స్ వచ్చేది ఒక పాసిబిలిటీ నాకు. ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్. అట్ ద సేమ్ టైం బోత్ ద పార్ట్స్ హ్యావ్ ద హోల్సమ్నెస్, ఎ స్టార్ట్, ఎ సాలిడ్ మిడ్ అండ్ గుడ్ క్లైమాక్స్ అండ్ అన్ ఎండ్. సో అది కరెక్ట్గా వస్తుందని చాలా సేపు ఆలోచించి ఇది పెద్దదిగా అయిపోయింది, 2గా చేసి 2 పార్ట్లు చేసేద్దామని చేయలేదు. కరెక్ట్గా ఉంది, 2 కరెక్ట్గా ఉంది, 2 వర్క్ అవుతుంది, అన్ని సీన్స్ బాగా వచ్చింది. దానికోసమే ఇది 2 పార్ట్గా చేసాం. ఏమి ఏ కంపల్షన్ లేదు లేదు, బడ్జెట్ ఎక్కువైపోయింది, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు చేయలేదు. అది ఎవాల్వ్డ్ లైక్ దాట్. ఓకే, అండ్ ఇంత చక్కగా జవాబు చెప్తున్నారంటే దానికి ప్రెస్ మీట్ కారణం కాదు, ప్రెస్సింగ్ మీట్ ఒకటి నేను పెట్టాను. ఎందుకు ఏమి అని ఆన్సర్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్ బికాజ్ ఐ వాంటెడ్ టు షో వాట్ ఈస్ ఇన్ థర్డ్ పార్ట్. ఇప్పుడైతే చూపిస్తే బెటర్, ఇంకా అప్లాస్ వస్తుందని. దట్ ద టిపికల్ మైండ్ ఆఫ్ అన్ యాక్టర్ టు గెట్ మోర్ అప్లాస్. బట్ ఫర్ హిమ్ హీ హ్యాస్ టు టెల్ అ హోల్ స్టోరీ. హీ సెడ్ ఐ హ్యావ్ టు కనెక్ట్ ఇట్. సంపూర్ణ రామాయణం అంటారు కదా, ఆ సంపూర్ణత్వం రావాలంటే ఇట్ హ్యాస్ టు బీ 2 పార్ట్స్ అని ఈ ఫెల్ట్.
సార్ ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ టూ క్వశ్చన్స్ మాత్రమేనండి. సో ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ టూ క్వశ్చన్స్. సార్ కమల్ సార్, నా పేరు వెంకట్, NTV ఫిల్మ్ రిపోర్టర్. భారతీయుడు కానీ ఇప్పుడు భారతీయ టూ కానీ చూస్తుంటే అరే కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు పొలిటికల్గా రావాలి అనుకుంటాం, కానీ మీరు ఆల్రెడీ పొలిటికల్ పార్టీ పెట్టారు, క్రియాశీలకంగా 2026లో ఏమైనా క్రియాశీలకంగా ఉంటారా? ఎందుకంటే తమిళ్లో ఇప్పుడు విజయ్ గారు కూడా క్రియాశీలకంగా రాబోతున్నారు కాబట్టి వారు మీరు కలిసి ఏమైనా, ఎందుకంటే కేవలం సినిమా మీద మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళము, పొలిటికల్గా కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సార్. దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్. సపోజ్ ఐఎమ్ గివింగ్ యువర్ డిన్నర్ టుమారో, ఇందులో ఏం పొలిటికల్గా ఏముందని వెతకొద్దని, దట్స్ అ డిన్నర్. లైక్ వైజ్ ఇండియన్ భారతీయుడు టూ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ విత్ అ థాట్ బిహైండ్ ఇట్. ఐ హ్యావ్ అ పోడియం కాల్డ్ MNM, ఎ పార్టీ వేర్ ఐ విల్ స్పీక్ పాలిటిక్స్. హియర్ పాలిటిక్స్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ స్పీకింగ్. వాట్ ఈస్ అకల్ రాజ్యం? సార్ సురేష్ గారు, సురేష్ గారు సార్, దగ్గుబడి సురేష్ గారు ఇక్కడ చెప్పు సార్. భారతీయుడు సినిమాని ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్, చాలా ఇట్లాంటి భారతీయులు మీరు కనుక తలుచుకుంటే 20 సినిమాలు తీయవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులతోని, కానీ మీరు అసలు సినిమాలు తీయటమే మానేశారు సార్. సురేష్ ప్రొడక్షన్స్లో అంత పెద్ద బ్యానర్లో తీయొచ్చు మీరు తలుచుకుంటే, కానీ మీకున్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు సినిమా తీయటం మానేయటమే బెటర్ అనే ఒక ఫీలింగ్ వచ్చారు. చాలా కాలం తర్వాత భారతీయుడు టూ మిమ్మల్ని కోరుకుందా? మీరు భారతీయుడు టూను కోరుకున్నారా? మేము భారతీయుడిని కోరుకున్నాము, మేము భారతీయుడిని కోరుకున్నాం. సింపుల్, వి హ్యావ్ అన్ ఆఫీస్, వి నో వాట్ టు డూ, అండ్ మా వాళ్ళు వచ్చి చెప్పారు వి వాంట్ టు డూ దట్, ఐ సెడ్ డూ ఇట్. ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఆర్ టూ పీపుల్ డూయింగ్ దిస్ ఫిల్మ్, వన్ యాక్టర్ హూస్ క్రాస్డ్ వాట్ యాక్టింగ్ ఇస్, అంటే నాకు బాగా ఇష్టం ఆయన అంటే, యాజ్ అన్ యాక్టర్ ఆయన బాగా చేస్తారని ఒక నమ్మకం. యాజ్ అ డైరెక్టర్, సోషలీ రెస్పాన్సిబుల్ స్టోరీస్ విత్ ఎంటర్టైన్మెంట్ హీ నోస్ హౌ టు డెలివర్. ఇందాక ఎవరో అడిగారు కరప్షన్ ఇస్ ఓల్డ్ అండ్ న్యూ అని, ఎప్పుడో ఎవరినో అడిగారంట దిస్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ టౌన్, దిస్ వాజ్ 2000 ఇయర్స్ అగో, అప్పుడు వెళ్ళి పురాతనంలో తవ్వితే అప్పుడు కూడా రాశారంట కరప్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ, కరప్షన్ విల్ బీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. ఇందాక నేను చెప్పానే, నేను ఐ రన్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ద సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ అండ్ ద డిఫరెన్స్ దట్ యూ కెన్ మేక్, కొంతమంది కన్నా జీవితాన్ని బాగా పద్ధతిగా చేయగలిగితే దాంట్లో ఆనందం కూడా చాలా ఉంటుంది. సో ఇట్స్ దీస్ స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అందరు మారుతారు, ఒకే రోజు మారిపోతారని కాదు, కొంతమంది మారినా బాగుంటుంది. అంటే ఎక్కడో చెప్పారు మెసేజ్ ఉంటే టెలిగ్రామ్ పంపిస్తే మెసేజ్ చూసి వచ్చు అని చెప్పి, బట్ ఈ సినిమాలో మెసేజ్ చూస్తే ఒక కోపం ఒక ఇది వస్తుంది, అంటే అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ విల్ చేంజ్ అండ్ టైనీ డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ వర్క్ లైక్ దట్ ఆల్సో. భారతీయుడు సినిమా చూసి ఎంతమంది మారుంటారు సార్? చాలామంది మారుంటారమ్మా, అంటే చాలామంది అంటే మీకు మొత్తం వరల్డ్లో ఉండే 8 బిలియన్ మంది ఒకేసారి మారరు. ఇట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్, ఇట్ విల్ టచ్ పీపుల్స్ హార్ట్స్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు ఎందుకు మారుతా? పుస్తకం జరిగితే మారుతాను కొంచెం, సినిమా చూస్తే మారుతాను, ఎవరైనా మంచి స్పీచ్ ఇచ్చే మారుతాను. వెన్ దెర్ ఇస్ సంథింగ్ టు టాక్ అబౌట్ అది మాట్లాడాలి కదా, చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఏం లాభం? సో ఐ పర్సనలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ బోత్ దీస్ జెంటిల్మెన్ అండ్ దట్స్ వై వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆల్సో. కమల్ సార్, సిద్ధు ఏంటమ్మా? We'll plan and do it accordingly. Come on, sir. So my question is to Sidhu, Rakul and Bobby. Meer Senapati ni experience chesinappudu, I think you guys kids kada, ippudu Senapati tho paatu work chesaru. What exactly, ante Senapati mimmalni ee rakamga inspire chesaru, ee movie lo mee experiences? So, nenu college lo unnappudu Senapati chusanu.
అంటే లేట్ చూసాను కొంచెం. అండ్ ఐ లవ్ ద ఫిల్మ్, ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాడ్. ఇప్పుడు లైక్ సురేష్ సార్ వాజ్ సేయింగ్, ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దట్ లీవ్ అ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్. యూనో ఇప్పుడు కూడా 28 ఇయర్స్ తర్వాత మీకు ఆ స్టోరీ గుర్తుంటుంది, మీకు సేనాపతి చేసిన యాక్షన్స్, వాళ్ళు చేసిన యూనో ఆల్ ఆఫ్ దాట్, ద ఫైట్, ద క్వెస్ట్ ఫార్ యునో ఎండింగ్ కరప్షన్, అది గుర్తుంటుంది. సో ఫర్ మీ ఎక్స్పీరియన్స్డ్ chepalante, to be a part of a legendary film like that, to be sharing screen space with Kamal sir in Shankar sir's film was like working with two people on my checklist at the same time, and in a film like Bharatidu, and of course it was amazing. So such films are very rare, and I hope that last one has this impact, and now this one, another 100 years to come, you know, people remember the kind of impact this film has. So of course the experience has been amazing, and I'm blessed to be a part of this film. All right, one last question, Ali. One last question. Oka prashna adigarandi, ayana samadhanam cheppin tarvata meer next question adagochu. Thank you. Namaste andi. నేను భారతీయుడు ఫస్ట్ వచ్చి ఐ థింక్ 4th-5th standard చదివేటప్పుడు విజయవాడ చూశానండి, ఐ థింక్ అలంకార్ థియేటర్ అనుకుంటా. సో అప్పుడు నా అది ఎలా నాకు ఇన్స్పైర్ ఉందంటే, ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కిడ్డిష్గా వచ్చి వర్మ అనేది క్లాస్లోకి వెళ్ళి ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుంది. తర్వాత నేను క్లాస్లో అందరికీ పిల్లలకి చెప్తా ఉంటాను, దాంట్లో కమలాసన్ గారు ఇలా చేస్తే ఉడుములాగా మారుతారు, దాని తర్వాత సింహంలాగా గారు వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, లైన్ దిస్ విజువల్ ట్రీట్, ఇవన్నీ నా బుర్రలో ఉండిపోయినాయి అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత దాంట్లో నేను బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే, లంచం ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం తప్పట్టు ఇవ్వడం కూడా తప్పు. సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది నాకు బాగా హిట్ అయిందన్నమాట. అది నేను భారతి 2లో నాకు ఈ అవకాశం వస్తుందనేది ఐ డెంట్ ఇమాజిన్ అండి. ఐ రియలీ థ్యాంక్ యూ శంకర్ సార్. సో ఐఎమ్ వెరీ లైక్ ఫస్ట్ టైం ఆయన సెట్లో చూసినప్పుడు, ఆ భారతీయుడు గెట్లప్ చూసినప్పుడు ఒక వేరే ఒక వైబ్, ఒక పులకరింత అంటాం కదా, అది ఆయన వస్తే నా ప్రెజెన్స్లో అది ఉంటుంది. సో అది మీరు థియేటర్స్లో చూస్తారు. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్. వన్ సెకండ్ అండి, నేను ఇంకా సమాధానం చెప్పలేదండి. ఫనీ అనే జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు, పాపం, దానికి సమాధానం చెప్పేస్తానండి. వన్ సెకండ్ ఫనీ, ఫస్ట్లీ థ్యాంక్ యూ భారతీయుడు ప్రెస్ మీట్లో సేనాపతి అనే క్యారెక్టర్ నేమ్తో ఒక ప్రశ్న అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సేనాపతి ఈజ్ అన్ ఐకానిక్ క్యారెక్టర్. నేను సేనాపతి దగ్గర చాలా నేర్చుకున్నాను. కిడ్స్ అన్నావు కదా, నువ్వు నేను ఇంకా కిడ్సే. సో సేనాపతి విల్ ఆల్వేస్ బీ ద ఎల్డర్ ఐకాన్ సూపర్ స్టార్ ఫర్ అస్. కానీ నేను సేనాపతి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను, ఒక విషయానికి కరెక్ట్ ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆ విషయం నీకు రోజు కనపడదు. సేనాపతి ఇస్ లైక్ అ షూటింగ్ స్టార్. సో సేనాపతి మీ ముందుంటే, ఆ సేనాపతిని కరెక్ట్ ప్రశ్న అడిగితే గూగుల్లో సెర్చ్ కొట్టినట్టు దానికి చాలా విలువైన ఒక రిప్లై వస్తుంది. ఆ సేనాపతి దగ్గర చెత్త ప్రశ్నలు అడిగితే టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఒక స్టూడెంట్గా ఎప్పుడు నాకు సేనాపతి దొరికినా ఆయన్ని చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగాను. దానివల్ల ఒక స్టూడెంట్గా లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను. సో ప్రయారిటైజ్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్, దెన్ యూ విల్ గెట్ గ్రేట్ ఆన్సర్స్. అది నేను సేనాపతి దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సేనాపతి ఫర్ దాట్. కమల్ గారు, కమల్ గారు, హాయ్ కమల్ గారు. పెంచలేదు మైక్ ఇవ్వండి పాప. మైక్ మైక్ ఆఫ్ చేసి ఇచ్చారా? హలో, ఎస్, దిస్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ది మీడియా టు రియల్లీ ఇంటరాక్ట్ విత్ యూ కమల్ సార్, బికాస్ యూ ఆర్ సచ్ ఎ గ్రేట్ స్టూడెంట్ ఆఫ్ సినిమా అండ్ అన్ ఇంపెక్కబుల్ యాక్టర్ యాజ్ యూ జస్ట్ టర్మ్డ్ వైల్ యూఆర్ స్పీకింగ్, యునో. And you are a great student of cinema with relation to the audience and auditoriums. Now that my question totally academic, sir. Now the whole age of cinema making is going or flowing along with the fantasy kind of films, graphics, you know, with the total limitation of Western film making. Though there were films in Telugu or South, Patal Bhairavi, Mayabajar, all there, of course. But now today the age, complete age, is belonging to that kind of genres, that kind of trend of making films and all that. Sir, what is your perception now
on this kind of films like Bharatiyudu, and what will really hook to the audience or hook to the auditoriums in your perception, sir? You are now talking both market strategy and cinema study, two different things. Yes, sir. But market strategy and these trends are set by the audience. It is not set by filmmakers. Filmmakers carefully watch the trend and say, ilanti pictures chala vachinai, manam verele cheddam. And a decision, while a good filmmaker makes that, a confident filmmaker makes that. Alanti oka confident decision, going with general entertainment, not jumping, leaping far ahead, leaving the audience behind, but keeping the audience in tow and taking them along towards progress. That's what many directors are trying to do now. Saying that this is the trend now is set by the audience. So educate yourself more with cinema. You'll have more trends to challenge us with. It is you who are asking. Of course, I believe, yeah. Sir. And also, like in Dashavataram, now you are looking in more attires, About cinema, since as a student of cinema, I have noticed it becoming more and more democratic. Sir. And more towards thought. Rather than stars. Kamal, so anybody could make a film now. But only thing is, finding Suresh Babu Garu is difficult. Siddhu. Anybody could make a film. But will he take the film? Will he watch the film? These are the two people who decide whether I can make a film or not. Kamal Garu here. Both these ladies have been waiting since the beginning. Orange and Siddharth the Garu. Green t-shirt. Please, vaallaku oka avakasam icheste lekapothe magal dominate chestunaru. Meedu kuda last four questions for women. Idi chaala baagundandi. Baagundi. Sir. Hi, my name is Abhilasha. This question is going to be a little lengthy. Please bear with me. So recently, during the Kallakurichi Hooch tragedy, you have said something that along with government taking accountability, individuals also need to take accountability, you know, with their liquor consumption and how they lead their lives and whatnot. And that is echoed in a lot of Shankar sir's films about corruption and about politics. That, you know, corruption is not, like, no one has monopoly on corruption. Governments are corrupt, but also individuals are corrupt, and everybody needs to change. But beyond the populism of it all, do you think these political movies, do they play a greater role in, you know, helping individuals realize their responsibility? Or do they let individuals believe that, no, it's the powers that be that are actually complicit? Or is it just a form of entertainment with some nominal, transient social impact? You have presented two narratives. One is totally believing that it is done by the government. Another is taking the responsibility. This film talks about there is that, but you should take responsibility. It talks about both these narratives, but it advocates one narrative. It advocates one narrative of taking social responsibility. You cannot give it to Tate Garu Chestaru. It is the Manamudu should also come and take the responsibility. That's what this says. That's why these people are there in the film. It cannot stop with one man. Then he becomes an avatar. This Senapati is not an avatar. He's an angry old man. That's all. Shankar sir, I would like to ask you about the film Bharatiyudu. Kamal sir, so I feel, you may correct me, but films, especially your film like Vikram, has made the guns bigger, the violence more violent. So I want to know, through Bharatiyudu, you want to also say that the society has to be redeemed. Like in the Indian one, Bharatiyudu 2 is also about giving punishment. It says zero tolerance. So tell us about the extent of violence which is going to be there in the film. And what do you think personally? I know you have mentioned in your speech that violence is not the solution, but somehow in films, film after film, it's only increasing and it's becoming gruesome. So. Okay, if I keep making love stories, do you think the world will become a loving place? Yeah, yes, sir.
Yes, sir. Can love stories. Love stories. Can. It can. 70s also. 70s also. He wants you to do a love story. That is the different thing. But it won't. The world's character will change according to the environment. We'll have to create that environment. And that cannot be created by sports alone, cinema alone, politics alone. These are all faculties which we are using to make the world better. We are very young. We are only 10,000 year old as a culture. We still have time, and we are this politics, cinema, everything is work in progress. We are not the epitome of everything. Sir, one question, sir. The lady in the orange is waiting, after please. That. Last question from her, then you can take the mic, okay? Let her ask first. After that, everybody free for all. Nenin Jail. Hi, Kamal sir. So, my question to you is, you've ఇందాక వచ్చినప్పటి నుంచి యూ బీన్ సేయింగ్ ఇట్ ఇస్ అబౌట్ పీస్, అహింస చెప్తుంది ఈ మూవీ అని. అహింస యూ బీన్ సేయింగ్ అహింస మార్గంలో ఉంది, వీఆర్ టీచింగ్ దట్ అని, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. No, no. You are talking about peace. That is my problem. All right. Yes. So, Kamal, thank you. My question is... No, sorry, I picked the wrong candidate. Your starting point is wrong, ma. No, Kamal sir. We'll give one more question here. Kamal sir. Kamal sir. Sir, Shankar sir. One question, sir. Shankar sir. Sir, I am following you from 93, The Gentleman to Indian 2. So, around 14, 15 films you have directed. Most of the films are the social awareness films. But last 4-5 years I am observing you are taking too much of stress and other thing because of this Indian 2 and 3 game changer. So how are you balancing the stress? The past 30 years you are cool director, big films you have made, but cool director you can do a 2 years. Prati roju ee prashna in adigana poddina adigante, how are you handling, how are you so calm? Aina eppudu ela balance chestunaru aa stress in last 4 years calm ga ela undagalugutunnaru Shankar garu? Naaku matram kaadu, he has a inbuilt air conditioner inside. 4 years nunchi koncha stress ekkuvaindi kada ee 4 years lo elaaga chesam sir. Kamal sir, sir cheppandi sir answer. Yes, see, everybody will go through a tough time. Everybody will have a tough time in their life. So if this is a situation, there is no other go. It's like throwing you into the ocean without knowing the swimming. So I am swimming for survival. Well, right? Shankar sir, sir, Kamal sir, all right, Andy. Kamal, so sir, we thank Kamal all of you for joining us here. Kamal sir, last so question sir. Andarki kuda opportunity ivadam jarigindi. So the time is up question. Now. Sorry. Thank Kamal you sir so much once again media varandariki kuda join ayinanduki questions ki kuda. So thank you Andy, we have given enough time ane aasistunnam. So Bharatiyudu 2 July 12th na release avabothundi. So dai chesi mee andaru kuda theaters ki velli ee cinema ni enjoy chestarani manaspoorthiga aasistu media varandariki kuda mee support ki and ikkadiki vachi mee questions adiginanduku prathi okkariki peru peruna dhanyavaadalu teliyajestu. Thank you so much for joining us in this press meet and making it a success. Thank you once again. ఈ ప్రెస్ మీట్లో ఎంత సిన్సియర్గా ఉన్నారో అలా చేయండి అయ్యి దీని సినిమాకి పబ్లిసిటీ. అసలు మొత్తం ఆ యూఆర్ ఇన్ ఆ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ ఆ. దట్ మీన్స్ దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వాల్యూ. ప్లీజ్ కీప్ అప్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ Babu garu, thank you. And Shankar sir and Kamal sir, thank you so much for this much time that you've spent on this. It's a real eye-opener and helps us to promote films in future. In the time ichi media interaction cheyatam is not common. So big round of applause for that, for their time and patience. Thank you sir, we learn from you every day. Thank you so much. Make us all those unanswered questions, make us come back again so that we can talk to you. It is in your hands. Thank you.